హలో అండి, నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీబడి. విష్ యూ ఆల్ ఎవ్రీబడి హెల్దీ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ 2021. సో ఈరోజు మనం హైబిస్కస్ మందార మొక్కల గురించి, దాని కేర్, ఏం ఫర్టిలైజర్ వాడాలి, దానికి ఏం డిజీజ్ వస్తాయో అవన్నీ చూద్దాము. సో చూస్తున్నారు కదండి, నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20-21 వెరైటీస్ ఆఫ్ హైబిస్కస్ ఉన్నాయి, ఆర్ కలర్స్ ఆఫ్ హైబిస్కస్ ఉన్నాయి. కొన్ని సింగిల్ పెటల్, కొన్ని డబుల్, అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబిస్కస్ ఉన్నాయి. హైబిస్కస్ని మనం షూ ఫ్లవర్ అంటాము, చైనీస్ రోజ్ అంటాము, అట్లా చాలా నేమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ హైబిస్కస్ మనకి రౌండ్ ది క్లాక్, రౌండ్ ది ఇయర్ మనకి పూలిస్తాయి. చాలా మంది దేవుడికి బాగా నచ్చి పెట్టే ఫ్లవర్ కూడా హైబిస్కసే. మన హెయిర్ గ్రోత్కి షాంపూస్లో, ఆయిల్స్లో చాలా ఎక్కువగా వాడతారు మందారం పువ్వులు. రెడ్ కలర్ మందారం, రెక్క మందారం చాలా మనం వాడతాం. ప్రతి గార్డనర్కి అట్లీస్ట్ మినిమం ఒక 2-3 హైబిస్కస్ మొక్కలు డెఫినెట్లీ ఉంటాయి. సో ఇలాంటి మంచి మొక్కని, ఎవర్గ్రీన్గా ఫ్లవర్ చేసే మొక్కని అందరూ ఇంట్లో పెట్టుకోవటానికి చాలా ఇష్టపడతారు. సో నేను కూడా ఏమనుకున్నానంటే, ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఒక మంచి మొక్కని పెట్టాలని. నర్సరీకి వెళ్ళి నా దగ్గర లేని ఒక రంగు మొక్కని తీసుకొచ్చాను. సో సాయిల్ మిక్స్ వచ్చి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అని నేను పెట్టింది, కలిపెట్టాను. లిటిల్ బిట్ ఆఫ్ శాండ్, కుక్కుపీట్, వర్మి కంపోస్ట్, డికంపోస్ట్ కౌడంగ్, గార్డెన్ సాయిల్, నీమ్ కేక్, ఇవన్నీ మిక్స్ చేసి సాయిల్ మిక్స్ తయారు చేసి పెట్టాను. అందులో ఈ మొక్కని నేను చిన్న కుండీ సెలెక్ట్ చేశాను అండి నాటడానికి. చిన్న కుండీ ఎందుకు సెలెక్ట్ చేశానంటే, మనం యూజువల్గా పెద్ద కుండీ కనుక మనం తీసుకుంటే మొక్క రూట్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి షూట్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. అందుకే మనం చిన్న పాట్లో మనం ఫస్ట్ రీపాట్ చేసుకుని మొక్క పెరిగే కొద్దీ, రూట్ బౌండ్ అయినప్పుడు మనం పెద్ద కుండీలో మనం మార్చుకోవచ్చు. కానీ ఈసారి యూజువల్గా నర్సరీస్లో మట్టి బాగుండదు, కానీ ఈసారి చాలా మంచి మెత్తటి మట్టి, చాలా బాగుంది ఈసారి మట్టి. అందుకే మట్టి నేను తీయకుండా అదే మట్టి యూజ్ చేశాను, చాలా బాగుంది. సో ఇలా చిన్న కుండీలో కనుక మనం పెడితే రూట్స్ అనేది తొందరగా రూట్ బౌండ్ అవుతుంది. మొక్క షూ డెవలప్మెంట్ అంటే కొమ్మలు, పూల డెవలప్మెంట్కి అది ఎక్కువ ఫోకస్ అయ్యి మనకి పూలు తొందరగా వచ్చే ఆస్కారం చాలా ఉంటుంది. ఒకసారి పెద్దగా అయిన తర్వాత మనం ఇలా పెద్ద కుండీలో మనం మార్చుకోవచ్చు. అందుకని ఒక చిన్న సైజ్ కుండీ ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూసారండి, పెద్దగా అయిన తర్వాత ఇలా పెద్ద సైజ్ కుండీలో మనం చేంజ్ చేసుకోవచ్చు. మిలీ బగ్స్, స్కేల్ డిజీజ్ లాంటివి యూజువల్గా మనం చూస్తాము. మొక్క ఎంత అందంగా ఉంటుందో, పూలు ఎంత అందంగా ఉంటుందో, దాని చుట్టూరు ఉన్న క్రిమికీటకాలు కూడా అట్లాగే ఉన్నాయి. యూజువల్గా మనం మందారం అన్ని రంగులు, చాలా రంగుల్లో ఇప్పుడు ఉన్నాయండి. అసలు నర్సరీస్కి వెళ్తే ఇన్ని రంగులు ఉన్నాయా అని మనం అనుకుంటాము. అంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి ఇప్పుడు హైబిస్కస్ ఉన్నాయి. సరే, మన స్కేల్ డిజీజ్కి మనం ఏం చేయాలో అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది మొక్క అనుకుందామండి. ఇందులో సపోజ్ స్కేల్ డిజీజ్ వచ్చిందంటే మనం ఏం చేయాలంటే, ఇలాంటి ఒక బ్లంట్ నైఫ్తో ఫస్ట్ మనం ఇలా తీసేయాలి. దీన్ని మనం ఇలా తీసేసి అంటే బార్క్ దగ్గర మొత్తం ఇట్లా తీసేయాలి, లేకుంటే
అది ఇక్కడ ఉన్న అంత శాప్ అంతా దాన్ని తీసేసి నల్లగా అయిపోతుంది. తర్వాత కొమ్మంతా ఎండిపోయి మొక్క చనిపోయే ఆస్కారం చాలా ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే ముందు మనం ఇలా తీసేసి అందులో బూడిది బూడిదని ఇట్లా రాయాలి. బూడిది రాసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం నీళ్ళతో నీట్ గా మనం కడిగేయాలి ఆ పార్ట్ ని. ఎక్కడైతే స్కేల్ డిజీజ్ అటాక్ అయిందో అక్కడ దాన్ని నీట్ గా కడిగేసిన తర్వాత నీమ్ ఆయిల్ మన లిక్విడ్ సోప్ తో కలిపి నీట్ గా ఇట్లా పిచికారీ చేయాలి. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇట్లా మనం పిచికారీ చేసేస్తే స్కేల్ డిజీజ్ అనేది మనం అరికట్టచ్చు. ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఇది వాడాలి అంటే మనకి ఎప్పుడు దాకా అయితే ఈ కొమ్మలు నీట్ గా అయ్యి మన గ్రీన్ కలర్ మనకు కనిపించదో అప్పుడు దాకా మనం చేయాలి. ఆల్మోస్ట్ ఒక వీక్ కి 2 times ఇట్లా మనం పిచికారీ చేస్తే సరిపోతుంది. సో స్కేల్ డిజీజ్ ఎలా అరికట్టించాలో అనేది మీరు చూసారు కదండి. నెక్స్ట్ మిలీ బగ్స్ గురించి అయితే నేను టోటల్ గా ఒక వీడియో చేశాను కదండి, అది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు లింక్ నేను పెడతాను, మీరు చూడండి. అందులో మిలీ బగ్స్ కూడా సేమ్ ఇట్లాంటి ప్రొసీజరే, కానీ ఏం చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చి అఫిడ్స్ కి వింటర్ పెస్టిసైడ్స్ నేను చూపించాను కదండి, అది కనుక మనం పిచికారీ చేస్తే ఎక్కడ మనకి అఫిడ్స్ అనేది మనకి కనిపించదండి. ఇంకొక విషయం హైబిస్కస్ లో ఏంటంటే, మన మందార మొక్కలు ఏంటంటే కొత్త కొమ్మల్లోనే మొగ్గలు వస్తాయి, అందుకని రెగ్యులర్ ప్రూనింగ్ అనేది షుడ్ అండ్ మస్ట్ అండి. చూడండి ఇట్లా ఈ కార్నర్స్ లోనే మనకి మొగ్గలు కనిపిస్తాయి, మధ్యలో నుంచి ఎక్కడ కనిపించవు. చూడండి ఇట్లాగా. సో ప్రూనింగ్ చేసుకుంటే మనకి ఇలా బాగా నీట్ గా చక్కగా చాలా మొగ్గలు వస్తాయి. ఇది స్లీపింగ్ హైబిస్కస్ అండి, ఆర్ చిల్లీ హైబిస్కస్ అంటారు కదా. ఇందులో 2 varieties ఉన్నాయండి, ఒక రెడ్ ఇంకోటి ఏమో పింక్. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే యూజువల్ గా బడ్స్ డ్రాప్ అవుతాయి హైబిస్కస్ లో. బడ్స్ ఎందుకు డ్రాప్ అవుతాయి అంటే మనం వాటర్ కనుక ఓవర్ వాటరింగ్ చేస్తే నీళ్ళు ఎక్కువగా పోస్తే డ్రాప్ అవుతుంది. ఇంకోటి లీవ్స్ కూడా బాగా ఎల్లో ఎల్లోగా కనిపిస్తుంది, అది ఒక అది మెగ్నీషియం సల్ఫేట్ తక్కువైనా ఆర్ వాటర్ ఎక్కువ పోసినా అట్లా అవుతుంది. మెగ్నీషియం సల్ఫేట్ ఈ న్యూట్రియంట్ మనం ఇవ్వాలంటే ఎప్సమ్ సాల్ట్ మనం నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుంటే అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టపడుతుంది. సో వెనిగర్ 5 ml లో మనం 1 liter వాటర్ లో పోసి మనం మంత్లీ ఒకసారి గాని 15 days కి ఒకసారి గాని మనం ఇచ్చుకుంటూ పోతే చాలా మంచిది మన హైబిస్కస్ మొక్కలకి. బోన్ మీల్ మంత్లీ 1 మనం ఇవ్వచ్చు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది ఒకసారి కుప్పెడు మనం ఇచ్చినా పూలు బాగా వస్తాయి. సో సన్లైట్ గురించి మనం మాట్లాడుకుంటే 5 to 6 hours ఆఫ్ సన్లైట్ ఇస్ షుడ్ అండ్ మస్ట్. సో వాటరింగ్ ఒకటే మనం కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఎప్పుడు పోయాలంటే అది సాయిల్ డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం పోసుకుంటే సరిపోతుంది. సో మనం ఆల్మోస్ట్ అన్ని విషయాలు మన హైబిస్కస్ గురించి మనం కవర్ చేసుకున్నాం కదండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మీరు రాయండి. వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. మళ్ళీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా ఈరోజు మీకు నచ్చిన ఒక మొక్కని మీరు నాటండి.